నేను ఏసీపీ గారి దగ్గరికి వెళ్ళిన విషయం ఇక్కడితో ఇస్తారమ్మా, అన్నిటికీ అడ్డుకట్టారు. మీ కూతుళ్ళకి గోరింటా కట్టడం ఏమో కాని రుబ్బి రుబ్బిన చేతులు పడిపోతున్నాయి. వైదేహి, పిల్లలకి గోరింటా కట్టమంటే ఇసుకుంటావేంటి? మీరు ఎట్టమనలేదు, రుబ్బమంటున్నారు. మీరు రుబ్బితే మీకు తెలుస్తుంది జబ్బలు నొప్పి. ఆ ముక్క ముందే చెప్తే నేనే రుబ్బేవాణ్ణి కదా. మీరు రుబ్బుతారా? నేను రుబ్బలేదా? ఇల్లు బాగా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు నేనే గోరింటాకు రుబ్బి ఇలా కెట్టేవాణ్ణి కదా. అవునులే, అప్పటి నుంచి ఇప్పటి వరకు మీకు మీ కూతుళ్ళంటేనే పావు కదా. అమ్మా, నీకు అసూయగా ఉందా? అవునే, అసూయే. మీ నాన్న కూతుళ్ళ మీద చూపించే ప్రేమ చూస్తుంటే అసూయగానే ఉంటుంది. సచ్చి, ఇలాంటి మనిషి కడుపున కూతురుగా నేను పుడితే బావుండని ఆశపడుతుంది. జన్మకి నీ ఆశ తీరదు వైదేహి. నువ్వు సచ్చి నా కడుపున పుట్టాలంటే నేను ఇంకో పెళ్లి చేసుకోవాలి. నా కూతుళ్ళకి పెళ్లి చేసి ఈ వయసులో ఇంకో పెళ్ళంటే బాగోదేమో వైదేహి. అంటే బాగుంటే చేసుకుందావా నేనా? ఈ జన్మకి తండ్రి ప్రేమ నా బంగారు తల్లికి మాత్రమే. అయినా ఈ తండ్రి ప్రేమ మాత్రం ఇంకెన్ని రోజులు? కొద్ది రోజులేగా. అవునమ్మా, ఈ పుట్టినరోజు అవగానే మీ పెళ్ళిళ్ళు చేసేస్తాను, మీరు అత్తారింటికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత నా ప్రేమ మొత్తం మీ అమ్మకే కదా. అమ్మా అక్షర, మీ అక్కకి నేను సంబంధాలు చూస్తున్నాను, మరి నీ సంగతి ఏంటి? అసలు ప్రశ్న ఏంటండి? అంటే పట్నంలో ఎవరైనా కుర్రోని ఇట్టపడిందేమోనని అడుగుతున్నా. అవ్వా, ఎక్కడైనా ఏ ఆడపిల్లనైనా ఏ తండ్రైనా ఇట్ట అడుగుతాడా? వైదేహి, ఆడపిల్లలకి తండ్రి స్నేహితుడిలో ఉండాలి గాని కర్రట్టుకుని అలా ఎందుకు చేసావు ఇలా ఎందుకు చేసావని అడిగే మాస్టర్లో ఉండకూడదు. అలా అడిగే తండ్రి నిజమైన తండ్రి కాలేడు. ఏమ్మా చెప్పు, నువ్వెవరినైనా ఇట్టపడ్డావా? అలాంటి అబ్బాయి ఎవరైనా కలిశాడా? కలిశాడంటే ఒకడు తగిలాడు నాన్న, నా వెంట పడుతున్నాడు. అదిగో చెప్పానా? చెప్పమ్మా, ఎవరతను? ఎలా ఉంటాడు? మంచోడేనా, మన సైడోడేనా? వాడు మంచోడేనాన్న, కానీ వాడి మీద నాకు ఎలాంటి ఉద్దేశం లేదు. ఎందుకంటే బిగినింగ్ లో వాడు మంచివాళ్ళలాగే కనిపించాడు, కానీ తర్వాత వాడు వేస్ట్ ఫెలో అని తెలిసింది. అందుకే వాడి గురించి పట్టించుకోవడమే మానేశాను. ఏమండి మీరేటి అంత బాధపడిపోతున్నారు?
అమ్మా, ఇప్పుడే చెప్పారు కదా నాన్న మాకు మంచి ఫ్రెండ్ లాంటివారని. మరి ఫ్రెండ్కి మంచి ఫ్రెండ్ దొరకకపోతే బాధపడరా ఏంటి? అమ్మో, మీ తండ్రి కూతుళ్ళ మధ్యనుంటే నాకు పిచ్చెక్కిపోద్ది, నేనెళ్ళి పడుకుంటాను. నాన్న, అయినా నా చదువు పూర్తవ్వకుండా నా పెళ్లికేంటి తొందర? ముందు అక్క సంగతి చూడండి. సర్లేమ్మా, ఈ విషయాలన్నీ రేపు పొద్దున మాట్లాడుకుందాం. మీరు కూడా వెళ్ళి పడుకోండి. జాగ్రత్త, గోరింటాకు పాడవకూడదు. అలాగే. అక్క, నేను ఒక విషయం అడగనా? అడుగు అక్క. ఇంకా మనకి ఆ దేవరాజు వాళ్ళకి గొడవలు ఏమీ జరగవు కదా? ఈ హ్యాపీనెస్, ఈ స్వీట్ మెమరీస్ ఎప్పటికీ ఇలాగే ఉండిపోతాయి కదా? ఉంటాయి అక్షర. అంటే నాన్న ఇంకెప్పటికీ ఇలాగే ఆనందంగా ఉంటారు కదా? నాకేదైనా జరిగేలోపు కనీసం నీ పిల్లైనా చూడాలనిపిస్తుంది. నీకు సంబంధాలు చూసేద్దామ్మా. అక్క, ఏంటి కాల్ చేస్తున్నా? ఏం లేదు అక్షర, ఏం లేదు. నాన్నకి ఏమీ కాదు, ఆయన ఎప్పుడు సంతోషంగానే ఉంటారు. పడుకో. అయ్యా, డబ్బులు తక్కువే ఇచ్చి బరువు తక్కువే చెప్పి మాలాంటోళ్ళు ఎలా బతకాలయ్యా? నీకు ఇది ఇవ్వడం ఎక్కువ, తీసుకుని పో. వందించి పంపించు. అయ్యా కొంచెం చూసి ఇవ్వండి అయ్యా. రేయ్, మీరు ఆ నరసంగాడి మనుషులు, మీకు ఈ రేటు ఇవ్వడం ఎక్కువ, తీసుకుని పో. రేయ్, వందించి పంపించు. మరీ అంత తక్కువేంటయ్యా? ఎరా, గొంతులేస్తుందే, ఓడినోడి మాట లోపలే ఉండాలి. ఇది మా శంకర్ కట్టిన రేటు, మూసుకుని తీసుకుపోండి. వీడికి 300 ఇచ్చి పంపించు. నా పెళ్ళానికి చాలా జబ్బు చేసింది. నా మీదున్న బరువుతో ఈరోజు ఆ బరువు దిగిపోద్దనుకున్నాను, కానీ ఇప్పుడు ఈ శాపల్ని కలిపేస్తున్నట్టే దాన్ని నీలో కలిపేయాల్సి వస్తుంది అనుకోలేదు. సముద్రం ఎవరిది? ఆ దేవుడిది. మరి ఈ వుడ్డెవరిది? మా అయ్య దేవరాజు గారిది. మరి దేవుడిచ్చిన చేపల్ని ఒడ్డుకొస్తే దేవరాజుకి చేరకుండా సముద్రంలో కలిపేయటం తప్పు కాదా? తప్పే శంకర్. తప్పు చేస్తే చేసినోడిని వదిలేయటం కూడా తప్పే శంకర్. అయ్యా, మా రెక్కలు ముక్కలు చేసుకున్న కట్టాన్ని మే సముద్రంలో పారేస్తే మాకులెన్నిపి మీకెందుకయ్యా? నొప్పి నొప్పి మాకెందుక?
మీరు బతకటానికి డబ్బిచ్చిన మాకు కాకుండా ఇంకెవరికి ఉంటుందిరా? ఏమైనా మీరు చేసేది చాలా అన్యాయం అండి. శంకర్ ముందే గొంతులేస్తుందంటరా నిన్ను. లేవయ్యా. అయ్యా అయ్యా చూడండి అయ్యా. నా మనిషి మీద చెయ్యెత్తుతారా? ఎంత ధైర్యరా మీకు? రమణ, గెలిచినోడు ధైర్యంగా తిరుగుతాడు, ఏమైనా చేస్తాడు. ఓడినోడికి మార్కెట్లో సంద్రంలో ఏం పని? వెళ్ళి మూల కూర్చోక రొమ్మిరుచుకొని రావటానికి సిగ్గులేదు. గెలిశారని రొమ్ములిరుతున్నారు. ఆ గెలుపు నీకు నీ బాబుకి ఎలా వచ్చిందో తెలుసా? నీకు తెలియకపోతే నీ పక్కనున్నోడికి బాగా తెలుసు అన్నడుగు. ఆడు చెప్పకపోతే ఎల్లి నీ బాబును అడుగు. గెలుపు ఎలా వచ్చినా మజా వస్తుంది, మత్తిస్తుంది, పెత్తనము ఇస్తుంది. మీరు మీ బతుకు బాబుకి తగ్గ కొడుకు రాయ్. మీకు పెత్తనం వచ్చింది నా ఓళ్ళ దగ్గర కొన్న సరుకు మీద మాత్రమే, నా ఓళ్ళ మీద కాదు. అయినా సిగ్గుపడాల్సింది కట్టపడి ఓడిన నేను కాదురా. పేదోడి కట్టాన్ని దోసుకుంటున్నా, మీరు సిగ్గుపడాలి. పేదోడి కట్టానికి సరైన రేటు కట్టని మీ బతుకెందుకురా? సంద్రం మీద కట్టం ఆళ్ళింటిది, రూపాయి మీ ఇంటికి రా. రాయ్, సేప సచ్చి ఇలాకి బతుకునిస్తుంది, కానీ మీరు బతుకుండి మనుషులై ఉండి ఇలా బతుకు తెరువు లాగెత్తున్నారు. మీరు అసలు మనుషులేనారా? అయినా తండ్రి నెత్తురు నలుపైతే కొడుకు నెత్తురు ఎరుపుకుంటారా? రాయ్, మీకు దమ్ముంటే కట్టపడి సంపాదించుకుంటారా? ఇలా పక్కోడి కట్టాన్ని దోచుకోకండి. ఇలా దోచుకున్న దానితో దొరల్లా బతికే కట్టే సావడం మంచిదిరా. ఎల్లి, ఈ మాటని బాబుతో చెప్పు. ఆడి రక్తం నిజంగా ఎరుపే అయితే సిగ్గుతో చచ్చిపోవాలా? రై పదట. శంకర్, నా రక్తం మరిగిపోతుంది. ఈడు మనకు ప్రతిదానికి అడ్డుపడిపోతున్నాడు. ఈడిని ఇలాగే వదిలేకూడదు శంకర్. రమణ, వీడి సంగతి నేను చూసుకుంటానా? నువ్వు వదిలే. కానీ ఈ విషయం నాన్న వరకు వెళ్ళకూడదు. సరేనా? అది కాదు శంకర్, వెళ్ళకూడదు అంతే. శంకర్, వాడు నిన్ను అయ్యగారిని సావాలన్నాడు. వాణ్ణి నేనెందుకు వదులుతాను? నా చేతులతో నేనే చంపేస్తాను. ఇంకోణ్ణి బతకనివ్వను. నీ పెళ్లి చూపులకు నేనెందుకురా? రే, హీరో అన్నాక పక్కన ఒక కమెడియన్, పెళ్లి చూపులు అన్నాక పక్కన ఒక బకరా ఉండాలి కదా. నేను కమెడియన్, బకరా అవుననుకో. సర్లేరా, రే వచ్చి ఏం చేయాలరా? అరే నన్ను పొగడరా, లోపలికొచ్చి ఉన్నయి లేని అన్ని కలిపి చెప్పు. నా గురించి బాగా బిల్డప్. బుజ్జు కదా, కావాలంటే చూడు. బిల్డప్ కోసం బండి కూడా అద్దెకి తెచ్చారా? కాదనుకోవడానికి దండం పెడతాను, ప్లీజ్ రా. సరే ఏడు. చెందుగాడు పెళ్ళి కొడు. వాళ్ళు ఇంకా రాలేదండి. అదిగో చూడండి వస్తున్నారు. రండి రండి రండి. బాగున్నారా? మీ నాన్నగారు మాకంతా చెప్పారు బాబు. వాళ్ళు రాలేకపోతున్నందుకు సారీ కూడా చెప్పారు. ముందు మీరు ఈ విషయాలన్నీ ఎవరితో చెప్తున్నారో తెలుసుకోండి. ఇతనెవరు బాబు? పెళ్లి కొడుకు ఇతనేనండి. అల్లుడు గారు రండి రండి, కూర్చోండి కూర్చోండి. ఏం చేంజ్ అవ్వండి. ఓకే, మీరు కూడా కూర్చోండి బాబు. బాబు ఏం తీసుకుంటారు? కాఫీ, టీ, కూల్ డ్రింక్? అచ్చా,
మా వాడికి అలాంటి అలవాట్లు ఏమీ లేవండి. మందు తప్పించి మా వాడేం తాగడు. సరే మామ, కొంచెం ఆలోచించి మాట్లాడరా. ఎప్పుడో ఒకసారి అకేషనల్గా తాగుతాడు అంతే. అకేషనల్గానా? అయితే పర్వాలేదు. బాబు, అమ్మాయిని పిలవమంటారా? చిచి, మావాడు అలాంటి కాదండి. బాబు, నేను చెప్పేది పెళ్లి చూపులు చూడడానికి. మా అమ్మాయిని తీసుకురమ్మంటారా అని. ఓకే, తీసుకురండి తీసుకురండి. జ్యోతి, అమ్మాయిని తీసుకురాపో. రే, నీకు దండం పెడతానరా, బిల్డప్ ఈరా అంటే బ్యాట్ చేస్తున్నావేంట్రా? రే, ఆ అమ్మాయిని రానివరా, దెబ్బకు నిన్ను హైలైట్ చేసి పారేస్తాను. అలాగే. అబ్బాయితో మాట్లాడమ్మా. ఏంటిది, అక్షరతో వీడికి పెళ్లి చూపులా? మాట్లాడుతుంది, నన్ను అసలు పట్టించుకోవట్లేదు. బాబు, నీకు కూడా అమ్మాయి నచ్చితే సంబంధం ఖాయం చేసుకుందాం. నా పెళ్లి చూపుల్లో నేను అమ్మాయితో మాట్లాడితే నీకు అన్యాయం ఏం జరిగిందిరా? పెళ్లి చూపులు నీవేరా, కానీ ఫిగర్ నాదిరా. నా ఫిగర్తో నీకు పెళ్లి చూపులేంట్రా? మామ, ఏమైందిరా నీకు? అమ్మాయి నీ ఫిగర్ ఏంట్రా? నీకు దండం పెడతానరా, ఈ సంబంధం చెడగొట్టకరా. రే, అలా మాట్లాడకరా, నేను అమ్మాయిని ఎందుకు ప్రేమించానో నీకు తెలుసు కదరా. బాబు, ఏమైనా ప్రాబ్లమా? అబ్బే, ఏ ప్రాబ్లం లేదండి. ఏం లేదు. ఏం లేకపోవడం ఏంటి, ప్రాబ్లం ఉంది. నీకు దండం పెడతానరా. హే, నువ్వుండరా, అసలు దాన్ని నేను ఎలా ఇష్టపడుతుంది? నీకు బుద్ధి లేదు కాబట్టి నువ్వు కుక్కలా ఏ అమ్మాయి వెనకాల పడితే అమ్మాయి వెనకాల పడతావు. బుద్ధి ఏమైంది? నేను నిన్ను ఇష్టపడుతున్నాను అని తెలుసు కదా. అయినా సరే, నేను ఎవరో తెలియనట్టు నన్ను పక్కన పెట్టుకుని వీణ్ణి చూస్తావా? వీణ్ణి ఓకే చేస్తావా? నాన్న, ఏంటి నాన్న ఇది? అబ్బబ్బబ్బబ్బబ్బ, ఏం తెలియనట్టు భలే నటిస్తున్నావే. ఏ, నీకు వీడు అంత నచ్చాడా? వీణ్ణి ఓకే చేసావు? ఏ, నాకన్నా వీడికేం ఎక్కువ? వీడికి లేని బ్యాడ్ హ్యాబిటే లేదు. అమ్మాయిల వెనక వెళ్ళి ఎన్నిసార్లు తన్నులు తిన్నాడో నీకు కూడా తెలుసు. అయినా నువ్వు వీళ్ళని ఎలా ఓకే చేస్తున్నావు? వీళ్ళని ఎలా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? అరే మా, నువ్వు ఎవరిని చూసి ఎవరో అనుకో, నన్ను బజాయిస్తున్నావురా. ఏ, మొన్న నీ ఫ్రెండ్ వీని లేడీ పోలీసులకు పట్టించి మరీ కొట్టించలేదా? అయినా నువ్వు వీళ్ళని ఎలా పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటావు? అసలు వీడికి జాబ్ కూడా లేదు. చాలు, ఇక చాలు. మామా తన అక్షర కాదురా సమీర, చూడు. సారీ రా. నీ సారీ కాస్ట్ ఏంటో తెలుసారా? అన్ని చెప్పా, ఇప్పుడు వాళ్ళకి అన్ని నిజాలు చెప్పేశావు. ఇప్పుడు మనల్ని వాయిస్తారా? అయితే నేను జంప్ రా. రే, నా పక్కన బకరా కావాలనుకో నిన్నకిస్తే నన్నే బకరా చేసావు కదరా. నువ్వు మమ్మల్నే మోసం చేయాలని చూస్తావా? నీది సాఫ్ట్వేరా? ఏరా, నువ్వు మా అమ్మాయికి బెస్ట్ ఫ్రెండ్ వా?
అంకుల్, మిమ్మల్ని చూస్తుంటే మ్యాన్ హ్యాండ్లింగ్ ఫిక్స్ అయినట్లున్నారు. అద్దె కోటు కాస్త మా ఇంట్లో వాళ్ళకి ఒక్క ముక్క కూడా చెప్పకుండా నరసింహ ఇంటికే భోజనానికి తీసుకెళ్తున్నాను. అందరినీ నరసింహ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళందరినీ చూపించగానే వీళ్ళందరి ముఖాలు ఆశ్చర్యంతో నిండిపోతాయి.